కన్నడ నాట మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ యూట్యూబర్ సతీష్ వజ్ర హత్యకు గురయ్యాడు. ఆయన బావమరిదే ఆ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూన్ 18 శనివారం బెంగళూరులో ఆర్ఆర్ నగర్ పరిధిలోని బసవన్నగుడి ప్రాంతంలోని తన ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న సతీష్ ను పొరుగున వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సొంతంగా సెలూన్ నిర్వహిస్తున్న సతీష్ కు చాలా మంది హీరోలు కస్టమర్లుగా ఉన్నారు. కన్నడ చిత్రంలో లగోరీతో పాటు కొన్ని సీరియల్స్ లోనూ సతీష్ నటించారు. సొంతంగా తన యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. సతీష్ వయసు 36 సంవత్సరాలు. మండియా ప్రజ్వల్ దేవరాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు సతీష్. ఇక సతీష్ భార్య 8 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సతీష్ వేధింపులు కారణమని ఆమె సోదరులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారిప్పుడు సతీష్ ని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం సతీష్ భావమరిదితో పాటు మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.